ముందుగా చూసుకోవాలి. మేమేం చేస్తామంటే అధ్యక్ష, గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికి ఫోన్లు చేసుకునేది అధ్యక్ష, ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది, కోరం ఉండాలి. శ్రీధర్ బాబు గారు, అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు. ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో. కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష, 100కి 100% కోరం ఉన్నారు. నాట్ 23, ఓన్లీ 12 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ ఎ కోరం. సార్ 12, సార్ 12. నో సార్, 10% అయినా మాకు 18 మెంబర్స్ ఉన్నారు. మేము చూపెడతాం సార్, అదే రూల్ పొజిషన్ కూడా. సార్ page 8 ఆఫ్ ద సిట్టింగ్స్ ఆఫ్ ద అసెంబ్లీ, ద కోరం టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ద అసెంబ్లీ షెడ్ బి 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 18 పీపుల్ వేర్ దేర్ సార్, 18 పీపుల్ వేర్ దేర్, 18 పీపుల్ వేర్ దేర్ సార్ హియర్. అన్ఫేర్ సార్, అండ్ పీపుల్ యునో హానరబుల్ మెంబర్స్ ఆర్ హియర్ టు, అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు, మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు. మీరే చూశారు, ప్రత్యక్షంగా కూడా చూశారు. దయచేసి పెద్దలు కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను, కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాము. కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు 18 మంది శాసనసభ్యులు ఉండే సార్. మీరు కావాలనుకొని బయటికి వెళ్ళిన వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే. డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ సార్, మీరు చెప్పింది కూడా రేపు పొద్దున్న నుంచి మేము 40 మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, అధ్యక్ష శ్రీధర్ బాబు గారు, అధ్యక్ష శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ ఎఫైర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికీ వాళ్ళు 14 మంది ఉన్నారు అధ్యక్ష, 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. దయచేసి లెజిస్లేచర్ ఎఫైర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఐ స్టాండ్ కరెక్ట్, యు బెటర్ సార్, ఐ విష్ ద హౌస్ కరెక్ట్ మీ సార్. 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు 117కి. 117కి 12 మెంబర్స్ వస్తారు సార్, బట్ స్టిల్ వి వేర్ 18 మెంబర్స్. 119కి 119కి సార్, వన్ వన్ నైన్కి 12 మెంబర్సే వస్తారు. యూనో హరీష్ రావు గారికి తెలుసు, తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ వారు చేసేది, ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు. 12 మంది శాసనసభ్యులే కోరము, వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు, బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాను సార్, 119కి 10% ఈస్ 12 మెంబర్స్. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి. దయచేసి ఏంటంటే, ఒకసారి కోరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది. మీరే 12 మంది అంటుండ్రు, మీరే 17 మంది అంటుండ్రు, 117 అని మీరే అంటుండ్రు. మా కోఆపరేట్ చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా. మా ఉద్దేశం అది కాదు అధ్యక్ష. ఎంఐఎంఐ వాళ్ళు ఉన్నారు సార్ అధ్యక్ష, 18 మెంబర్స్ అధ్యక్ష లెక్క పెట్టాను. 18 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు, హరీష్ రావు ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. సభ్య అన్న, ఒక్క నిమిషం గౌరవ సభ్యులకు. మా ఉద్దేశం అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష? మీరు మా ఉద్దేశం అది కాదు. మేము పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.
దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ ఖాళీ ఈ కూలం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన్ని అభాస్ పాలవుతారని మేము అనుకోం కదా. దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు, వాళ్ళకందరికీ ఈరోజు జీరో అవర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ పెద్దలు కడియం శ్రీహారి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష